నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నగరంలో కుండపోతు వర్షానికి శివారు కాలనీలన్నీ నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని గౌతమ్ నగర్ లో ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయి మృతి చెందాడు. బాలుడి మృతదేహం ఇవాళ లభించింది. ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో వర్ష భీభత్సంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తత్తు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ప్రధానంగా నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్, చంద్రశేఖర్ కాలనీ ఇవన్నీ కూడా వర్షం నీటితో ముంచెత్తాయి. కాలనీలన్నీ కూడా నీటి మునిగాయి. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే నాలా ఉంది, మనం చూస్తా ఉన్నాం ఇక్కడ గౌతమ్ నగర్ నాలా ఇది. ఏదైతే నిజామాబాద్ నగరంలో పూర్తిగా టౌన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు లోతటి ప్రాంతం కావడంతో ఈ భారీ నాలాకు చేరుకుంటుంది. ఇదంతా కూడా వర్షం నీరు. అయితే ఇందులో జమీర్ అనే బాలుడు, 7 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. కొద్దిసేపటి క్రితమే మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. అయితే ప్రధానంగా నాందేడుకు చెందినటువంటి జమీరు, ఆ బంధువుల ఇంటికి ఎవరో చుట్టాలు చనిపోతే చావు కోసం వచ్చినటువంటి జమీరు ఆడుకుంటూ నాలాలో దిగాడు. అదే సమయంలో భారీ వర్షానికి నీరు రావడంతో నాలాలు కొట్టుకుపోయాడు. అయితే ఇటు మున్సిపల్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఫైర్ ఇంజన్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే తాము దినదిన గండంగా కడుతున్నామని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ కాలనీ వాస్తున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, రాత్రి ఏం జరిగింది అసలు? ఏం లేదండి, వర్షం వచ్చింది, వర్షం వచ్చిందని పిల్లలు ఆడుతున్నారు, వర్షం వచ్చిందండి. వర్షం వస్తుంటే ఆ వర్షంని అలాగే వెళ్ళిపోయిందండి వాటర్తో సహా. బాబు వేరే పిల్లలు ఇట్లా తీసుకున్నారు వాళ్ళ దగ్గరికి. ఈ పిల్లగాడైతే వెళ్ళలేపోయిందండి 9 ఏళ్ళ బాబండి. చాలా దురదృష్టకరం అండి అది అయితే మాకు. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది మొత్తం చూడండి, అదంతా ఎట్లుంది. ఒక్కసారన్నా ఇటు ఎవరు రారు, ఎవరు చూడరు. మున్సిపాలిటీ వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా రారండి ఇక్కడ. కొంచెం ఆలోచించండి, మాకు మేము మాది స్లమ్ ఏరియా అండి కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇది ఏందో దీన్ని చూసి దాన్ని బంజారా హిల్స్ చేస్తా, దీన్ని పార్క్ చేస్తా, దాన్ని జూబ్లీ హిల్ చేస్తా అని అంటున్నాడండి. వచ్చి మా జూబ్లీ హిల్ని ఒకసారి చూడమనండి. వర్షం పడ్డప్పుడు మొత్తం ప్రతిసారి ఇక్కడ వాన మొత్తం నీళ్లు నిండిపోతాయి. ఇక్కడ పార్క్ అని కడుతున్నారు, ఒక కంపౌండ్ వాల్ చూడండి, ఆ కంపౌండ్ వాల్ మొత్తం దీపించి దానికి మొత్తం అక్కడ నాలా దీపియండి. అక్కడ మొత్తం మొత్తం కంపౌండ్ వాల్ ఇదేవాటి మొత్తం నీళ్ళని ఇదైపోయినాయి. అవతలకు నాలాలు లేవు, ఏం లేవు. మొత్తం ఎంతో సార్లు కౌన్సిలర్ దగ్గర పోయి చెప్పినాం, ఎక్కడికి పోయి చెప్పినాం, వాళ్ళు ఇంటర్ ఇన్వాల్ లేరు. ఇక్కడ కౌన్సిలర్ గెలిచిన కాడికి వెళ్ళి ఇప్పటికీ ఇవాళ కనిపించింది ఈ ఏరియాలో, ఇప్పటి వరకు ఎవరు కనిపించలేదు ఇక్కడికి. అంటే ఇండ్లలో నీళ్ళు వస్తున్నాయి, మొత్తం ఇందల నీళ్ళు వస్తున్నాయి. బోకలన్నీ ఇందల నీళ్ళ దేవులు ఆడుతున్నాయి. అండక తిన కలిగి బియ్యం, ఉప్పు, కారం, నూనె అన్ని నానిపోతున్నాయి. కానీ ఓలు వచ్చి పట్టించుకుంటా లేరు, చూస్తా లేరు. ఇస్తామా అమ్మ, ఇస్తామా అని అన్నారు. ఇసుకులకుండా పోయి అంట చేపించిండ్రు. ఆట ఇదే ఉన్నది మాకు. ఇండ్లు ఎట్లున్నాయి చూడుండ్రి, వచ్చి ఇప్పటికి కూడా ఇండ్లు వచ్చి ఎట్లున్నాయి చూడుండ్రి వచ్చి. ఇది ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నటువంటి ఆందోళన. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం ఇక్కడ డ్రైనేజీ, ఏదైతే నిజామాబాద్ టౌన్ సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా, వర్షం నీరంతా కూడా ఈ డ్రైనేజీ ద్వారానే ఇటు లోతట్టు ప్రాంతానికి చేరుతుంది. అయితే మొత్తం మీద కాలనీ వాసులు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోవడము, పూర్తిగా స్లమ్ ఉండడం వల్ల, లోతట్టు ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే డ్రైనేజ్ సిస్టమ్ని పునరుద్ధరించాలి, అదేవిధంగా డ్రైనేజీలో కొట్టుకుపోయిన జమీర్ బాలుని కుటుంబాన్ని ఆదుకోవాలి, అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా బాగా రక్షణ చర్యలు చేపట్టాలి, అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ని మెరుగుపరచాలని వీరంతా కూడా కోరుతా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ 5 నిజామాబాద్.